ఇప్పుడు ఏం చేద్దాం అయితే? కలిసి బతకలేనప్పుడు కలిసి చావడమే బెటర్ అనిపిస్తుంది. చావడం ఎందుకు? ఎక్కడికైనా దూరంగా పారిపోదాం, ఎవరికి దొరకకుండా. నీకు మా నాన్న సంగతి తెలీదు. మన ఎక్కడున్నా వెతికి పట్టుకుని నిన్ను చంపి నీ శవం ముందే వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారు. ఇవేమీ జరిగే పనులు కావు, కానీ నువ్వు లేకుండా నేను బతకలేను. దీని నుంచి ఎలా బయటపడాలా అని? ఇంకా చూసే తప్ప వేరే మార్గమే లేదు. ఉంది, సూడోసైడ్. యు మీన్ ఫేకింగ్ అవర్ ఓన్ డెత్? ఎగ్జాక్ట్లీ. మనం బతుకుండగానే మనం చనిపోయినట్లే లోకాన్ని నమ్మించగలిగితే మన కోసం ఇంకెవరు రారు, మన జీవితం మనం హాయిగా బతకచ్చు. ఐడియా బాగుంది, కానీ నమ్మించడం ఎలా? దానికోసం మనకి 2 డెడ్ బాడీస్ కావాలి. వాటికి మన బట్టలు తొడిగి మన ఐడి పోస్ట్ లాంటి వాటి దగ్గర వదిలేయాలి. నేను కొరియన్ ఫిల్మ్లో చూశాను, ఫింగర్స్ని కట్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ దొరకవు. ముఖాన్ని గుర్తుపట్టకుండా నుజ్జు నుజ్జు చేయాలి. సరే, మన చెప్పడానికి రెడీ అని అనుకో, డెడ్ బాడీస్ దొరకాలి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. అటు చూడు, వాళ్ళని చంపేద్దామా? వాట్? Are you out of your mind? No way. ప్రేమ కోసం చావడానికి సిద్ధపడిన వాళ్ళం, చంపలేమా? Okay, let's do it. ఎవరు వస్తున్నట్టున్నారు, బాడీస్ని బుషెస్ లో దాచేద్దాం. పద అక్కడుంది కూడా మనమే. వాట్? వాట్ ది ఫక్? ఐ థింక్ వి ఆర్ ఇన్ ఎ టైమ్ లూప్. టైమ్ లూప్? Yes. టెంపోరల్ క్యాజువల్టీ లూప్. టైమ్ ట్రావెల్ వల్ల కానీ మరో ఇతర కారణాల వల్ల కానీ టైంలో డిస్టర్బెన్సెస్ ఏర్పడినప్పుడు టైమ్ లూప్ ఫామ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో పనులు యాస్టీజ్గా జరిగిపోతున్నా కూడా దీనివల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళ లైఫ్లో కొంచెం టైం పీరియడ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎ డే, మినిట్ ఆర్ అన్ అవర్, వి నెవర్ నో. నువ్వు చెప్పిన దాని ప్రకారం మనం వీళ్ళని చంపినట్టు వాళ్ళు కూడా మనం చంపుతారా? షిట్, యు ఆర్ రైట్. వి విల్ స్టాప్ దెం. వీళ్ళు వచ్చి మనలో ఉండడం ఏంటి? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఎవరు వస్తున్నట్టున్నారు, బాడీస్ని బుషెస్ లో దాచేద్దాం పదా.